క్రైస్త లార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయము నీ వాత్సల్యంతో అనే యొక్క కార్యక్రమానికి మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క ప్రశస్తమైన నామం బట్టి మన సంఖ్యాకాండం 25వ అధ్యాయం ధ్యానించగలిగాం. ఈ యొక్క అధ్యాయంలో దేవుని యొక్క ప్రజలు దేవుని విడిచిపెట్టి బయట మోయాబీల స్త్రీలతో వ్యభిచరించినట్లు చూస్తున్నాం, వారి దేవతల దగ్గరికి వెళ్తున్నట్లు చూస్తున్నాం. ఈరోజు మనం సంఖ్యాకాండం 26వ అధ్యాయం ధ్యానిద్దాం. ఇక 26వ అధ్యాయంలో దేవుడు మోషేకు మరియు అహరోనులకు వివరిస్తున్న విషయం, దేవుడు మోషేతో తెలియజేస్తున్నాడు అక్కడున్న ప్రజలందరినీ వారి వారి గోత్రాలు చొప్పున వారి యొక్క జాతులు చొప్పున ప్రజలందరినీ లెక్కించమని తెలియజేస్తున్నాడు. ఇంతకుముందు కూడా మనము ఈ యొక్క ప్రజలను లెక్కించడం చూస్తున్నాం. దాదాపుగా 601,730 మంది 20 సంవత్సరాలు పైబడిన ప్రజలు అక్కడున్నారు. ఈ యొక్క అధ్యాయంలో అన్ని వచనాల్లో కూడా ఏ ప్రజలు ఎవరెవరు ప్రధానులు వారి పిల్లలు వాటిని బట్టి లెక్కించబడిన విషయాలు ఇక్కడ మనం చూడగలం. 600,000 కాలబలము 20 సంవత్సరాలు దాటిన యవనస్తులు వారిని దేవుడు లెక్కించిన తరువాత వారి వారి యొక్క సంఖ్యను బట్టి వారి గోత్రాలను బట్టి మోషేతో తెలియజేస్తున్నాడు వారికి కనాను దేశాన్ని పంచిపెట్టమని. కున్న బలాన్ని బట్టి వారికున్న సంఖ్యను బట్టి ప్రాంతాలను విభజించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. చీట్లు వేయమని తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క ప్రణాళికలో ఒక ప్రాపర్ వే ఉంటుంది, ఒక ప్రణాళిక ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, తన ప్రజలను ఎటువైపు తీసుకువెళ్ళాలి, ఎక్కడ జీవింప చేయాలి, ఇలా దేవుడు తన యొక్క ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. ప్రజలను లెక్కించి వారి జనమును బట్టి వారికి ఆ ప్రాంతాన్ని పంచమని తెలియజేస్తున్నాడు. అయితే 20 సంవత్సరాలు దాటలేనటువంటి వారందరి యొక్క వయసు 1 సంవత్సరం దాటి ఆ ప్రజలందరినీ లెక్కించినప్పుడు వారికి మాత్రమే స్వాస్థ్యం ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే అక్కడ లెక్కింపబడిన 617,330 మందిలో ఇంతకు ముందు లెక్కింపబడిన వారు లేకపోవడం మనం గమనించాలి. యెహోషువా కాలేబు తప్ప ఇంకెవ్వరూ కూడా ముందు లెక్కబెట్టబడిన వారు లేరు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వారు ఎవరూ అందులో లేరు. ఇది ఒక కొత్త జనాంగం, నూతన జనాంగంగా ఉంచబడిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వారిని లెక్కిస్తున్నారు మోషే. ఎందుకు ముందు వాళ్ళు లేరు అని ఆలోచన చేస్తే మనము ప్రతిరోజు ధ్యానిస్తున్నప్పుడు ఈ విషయాన్ని కూడా ధ్యానించగలిగాం. ప్రజలు దేవుని మాట వినకుండా ఆయనకు వ్యతిరేకముగా ఆయన చెప్పిన పనులను చేయకుండా ఆయన ఆజ్ఞలను అతిక్రమించడం ద్వారా దేవుడు చెప్పాడు, నేను కాలేబును మరియు యెహోషువను కనాను దేశాన్ని చూసేవారుగా చేస్తాను, వారు తప్ప ఇంకెవ్వరూ కూడా ఆ యొక్క కనాను దేశంలోనికి అడుగు పెట్టలేరని దేవుడు చెప్పాడు. ప్రజలందరూ తెగుళ్ళ చేత, వారు చేసిన వ్యభిచారం చేత, వారు మాట్లాడిన మాటల వలన అరణ్యంలోనే నశించిపోయారు. ఇది కొత్త జనాంగము. వారికి ఒక సరైన మార్గం చూపించడానికి దేవుడు ప్రణాళికలు రచించి మోషేకు తెలియజేస్తున్నాడు. మన జీవితాల్లో కూడా మనం చేసిన తప్పులను బట్టి కొన్ని సందర్భాల్లో మనము చేరుకోవాల్సిన గమ్యస్థానాన్ని చేరుకోలేం. అయినా మన పిల్లలను, మన యొక్క కుటుంబాలను దేవుడే సమయంలోనూ విడిచిపెట్టడు. ఆయన మనకి ఎప్పుడు తోడుగా ఉండి నడిపించేవారిగా ఉన్నారు. కాబట్టి ఆయన మాటలు వింటూ బలపరచబడదాం. దేవుడు మనం దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులందరూ మీకు వందనాలు తండ్రి. ఎంతకాలము మీ కృపలో మమ్మల్ని కాసినందుకు మీకు స్తోత్రాలు. ప్రతి ఉదయము నీ వాత్సల్యంతో మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఈరోజు ఈ యొక్క మాటల ద్వారా ఆ ప్రజలకు ఎలా నడిపించాలో, వారికి ఏ భాగాలను కేటాయించాలో, ఒక ప్రణాళికతో ఎలా నడుచుకోవాలో మీరు మోషేకు తెలియజేస్తున్న విధానాన్ని మేము నేర్చుకోగలిగాం. మా జీవితాల లింకును మీ మాటలు నేర్చుకుంటున్నారు అవడానికి సహాయం దయచేయమని ఇస్నాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.